నిర్మల్ జిల్లా బాసరా IIITలో ఘోరం జరిగింది. IIITలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అరవింద్ డెడ్ బాడీని అతని స్నేహితులు షాక్ కు గురయ్యారు. డెడ్ బాడీని గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. యాజమాన్యం పోలీసులను పిలిచి అరవింద్ డెడ్ బాడీని రికవరీ చేపించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ జరిపారు. విద్యార్థి బుచ్చ అరవింద్ సిద్దిపేట జిల్లా బండార్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు పోలీసులు. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరా IIITలో ఘోరం జరిగింది. IIITలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్. జిల్లా బాసరా IIITలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతా ఉన్నది. ద్వితీయ పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి అరవింద్ అనేటువంటి విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే నిన్న సాయంకాలం వరకు కూడా మిత్రులతో కలిసి సరదాగా ఉన్నటువంటి అరవింద్ ఈ రోజు ఉదయం క్లాసుకి వెళ్ళే టైంలో కూడా లేకపోవడంతో కూడా ఏదైతే తోటి స్నేహితులు కూడా గదికెళ్ళి తలుపు కొట్టడంతో కూడా లోపల నుంచి లాకేసినడంతో కూడా కళాశాల సిబ్బందికి ఏదైతే IIIIT సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్ళు కూడా పోలీసుల సమాచారం ఇవ్వడంతో పోలీసుల సమక్షంలో తలుపులు తీరవడంతో కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా హ్యాంగింగ్ చేసుకొని కూడా ఉండడం జరిగింది. దీంతో కూడా ఏదైతే డెడ్ బాడీని ఏదైతే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే సూసైడ్ చేస్తున్న సమయంలో కూడా గదిలో కూడా ఒక సూసైడ్ నోట్ దొరికినట్టు కూడా తెలుస్తా ఉన్నది. కానీ అక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి సూసైడ్ నోట్ సంబంధించినటువంటి విషయాన్ని అయితే అదే సిబ్బంది ఏదైతే కళాశాల సంబంధించిన IIIT సిబ్బంది అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పుడే కూడా విద్యార్థి తల్లిదండ్రులకు అయితే సమాచారం అందించారు. విద్యార్థి కూడా రెండవ సంవత్సరం పీసీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా బనగానపల్లి అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి బంగారుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థి కూడా ఏదైతే యజమాన్యం తెలుపుతా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే సిబ్బంది తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత 2 నెలల క్రితం కూడా మరొక యువతి కూడా ఏదైతే విద్యార్థిని కూడా ఇచ్చినటువంటి ఇదే విధంగా కూడా ఆత్మహత్యకు పాల్పడినది. మళ్ళీ 2 నెలలు గడవకు ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అయితే అక్కడ విద్యార్థులు అయితే కలిసి వేస్తున్నటువంటి ఘటన. గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే వరుస ఘటనలతో కూడా విద్యార్థులు అయితే IIIITలో ఉన్నటువంటి విద్యాభ్యాసిస్తున్న విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నిర్మల్ జిల్లాలో నెలకొన్నది. తెలుసా రైట్ అరుణ్ కుమార్, అంటే గతంలో కూడా ఇలాంటి ఆత్మహత్యలు చాలా జరిగాయి చూసాము. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు అరవింద్ రూమ్ లో కూడా ఒక సూసైడ్ నోట్ ఉంది, అది గోప్యంగా ఉంచుతున్నాయి. ఎందుకోసం అని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? తోటి విద్యార్థులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే గత కొన్ని నెలల నుంచి కూడా గతంలో కూడా ఒక అమ్మాయి కూడా ఇదే విధంగా కూడా సూసైడ్ నోట్ రాసి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మరోసారి కూడా 2 నెలల సమయంలోనే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి అయితే సిబ్బంది అక్కడ ఉన్న లోపాలు జరిగేటువంటి విషయాలను కూడా ఇక్కడ బయటికి పొక్కకుండా కూడా అక్కడ విద్యార్థులు చెప్పిన వాళ్ళపై మీద వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా గతంలో కూడా విద్యార్థులు వెళ్ళినటువంటి పరిస్థితి, విద్యార్థులను సంప్రదించేటువంటి పరిస్థితి, అక్కడ గేట్ కి లాక్ చేయకుండా ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయరు, అక్కడ నుంచి విద్యార్థుల నుంచి కూడా బయటికి ఫోన్లు వెళ్ళకుండా కూడా వాళ్ళ ఫోన్లను కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూడా అంటే సిబ్బంది అయితే లాక్కుంటా ఉన్నారని కూడా విద్యార్థులు మాపోతున్నటువంటి పరిస్థితి ఏమైనా కూడా అంటే గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3-4 నెలల్లో కూడా ఇది 2వ ఘటన అని చెప్పచ్చు. ఏమైనప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు అంటే మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారా లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఏదైతే IIIT సిబ్బంది కూడా చర్యలు చేపట్టాలి. మానసిక నిపుణులతో కూడా అక్కడ ఖచ్చితంగా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే
వాళ్ళని సిబ్బందిని కోరుతున్నటువంటి అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి శిరీష. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.